హాయ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ కింగ్ వన్. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న బిల్డింగ్ వచ్చి డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్ అండి. ఇది 113 గజాల్లో కట్టిన G+1 బిల్డింగ్ అండి. ఇది దీని డైమెన్షన్స్ వచ్చి 26x39 కొలతలతో మనకి ఎనమల కుదురుట్టు పెద్ద బుల్బాక్ వెళ్ళి అవనిగడ్డ కరకట్ట వైపు కరకట్టకి దగ్గరలో ఉందండి. బిల్డింగ్ సిమెంట్ రోడ్డు కూడా ఉందండి. బిల్డింగ్కి ఈ సిమెంట్ రోడ్ చివరిలో మనకి బస్ స్టాప్ కూడా ఉందండి. అవనిగడ్డ కరకట్ట బస్సులు ఆగుతుంటాయి. ఆటో ఫెసిలిటీస్ కానీ అన్ని ఫెసిలిటీలు అయితే ఉన్నాయి. బెన్ సర్కిల్కి మనకి 5 కిలోమీటర్లు వస్తుందండి. ఇక్కడికి 5 కిలోమీటర్లు బెన్ సర్కిల్కి 5 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న బిల్డింగ్ అండి. ఇది ఒకసారి మెయిన్ గేట్ చూడండి. ఒకసారి బిల్డింగ్ కూడా చూద్దాం. పదండి లోపల బిల్డింగ్ అయితే చాలా బాగుందండి. మనకి ఎదర కార్ పార్కింగ్ చూడండి. ఒకసారి పడమర ఫేసింగ్లో ఉన్న బిల్డింగ్ అండి. ఇది మనకి కార్ పార్కింగ్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. వర్క్స్ అయితే చాలా బాగా చేయించారు. మనకి స్టెప్స్ కూడా చూడండి చాలా ఫ్రీగా అయితే ఉన్నాయి, వెడల్పుగా ఉన్నాయి. తప్పకుండా ఈ బిల్డింగ్ మీ అందరికి నచ్చుద్ది అనుకుంటున్నాను. మెయిన్ ఎంట్రన్స్ చూడండి. మెయిన్ ఎంట్రన్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి. టేక్వుడ్ డోర్ ఇచ్చారు. మనకి పార్కింగ్ స్పేస్ చూశారు కదా. బయట మనకి ట్యాప్ కానీ బిల్డింగ్ అయితే గృహప్రవేశానికి అయితే సిద్ధంగా ఉందండి. బిల్డింగ్ ఎలివేషన్ అవుట్ సైడ్ వ్యూ చూశారు కదా. ఇప్పుడు మనం ఇన్సైడ్ వ్యూ చూద్దాం. పదండి ఒకసారి. పక్కన మనకి సొందు కూడా చాలా ఫ్రీగా ఉందండి. మనకి వెంటిలేషన్కి అయితే చాలా బాగుందండి. చుట్టుపక్కల మొత్తం స్పేస్గా ఉంది. గాలి వెలుతురుకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. ఒకసారి మనం ఇన్నర్ వ్యూ చూసి దీని కాస్ట్ కూడా చెప్తాను, వినండి. మనకి ఇది వచ్చి హాల్ అండి. హాల్ వ్యూ చూడండి ఒకసారి. దీని కాస్ట్ వచ్చి, బిల్డింగ్ కాస్ట్ వచ్చి మనకి 60 లాక్స్ చెప్తున్నారండి. 60 లక్షలు చెప్తున్నారు. మొత్తం వ్యూ చూడండి. మొత్తం వీడియో పూర్తిగా చూసి మరిన్ని డీటెయిల్స్ కోసం మన నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మనకి వుడ్ వర్క్ అయితే చేయించరండి. మనం చేయించుకోవాలి వుడ్ వర్క్ అయితే. కింద ఫ్లోర్ వచ్చి మనకి మొత్తం మార్బుల్ ఇచ్చారండి. మార్బుల్ అయితే పాలిషింగ్ అయితే చేయించాలి. పాలిషింగ్ చేయించి మనకి బిల్డింగ్ అయితే అప్పగిస్తారండి. మొత్తం వర్క్స్ అయితే కంప్లీట్ చేసేస్తారు. వుడ్ వర్క్ అయితే మనం చేయించుకోవాలండి. బిల్డింగ్ వ్యూ మొత్తం చూడండి. 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి. ఒక బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. బయట కామన్ బాత్రూమ్ ఉంది. ఇప్పుడు మనం చూస్తుంది 2 బెడ్రూమ్స్ కూడా పెద్దగానే ఉన్నాయండి. 2 బెడ్రూమ్లో కూడా 6x6 మంచం పట్టే అంత స్పేస్గా ఉన్నాయి అయితే. 2 బెడ్రూమ్స్ కూడా, ఒక చిన్నది ఒకటి పెద్దది కాకుండా 2 బెడ్రూమ్స్ కూడా సమానంగా బాగున్నాయండి. ఒకసారి బిల్డింగ్ వ్యూ మొత్తం చూడండి. ఇది మనం చూస్తుంది 1st బెడ్రూమ్ కదా. 1st బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూడండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉందండి. తప్పకుండా మీ అందరికీ బిల్డింగ్ నచ్చింది అనుకుంటున్నాను. మనం ఇప్పుడు 2nd బెడ్రూమ్లోకి వెళ్దాం. పదండి ఒకసారి. బెడ్రూమ్ స్పేస్ అయితే ఫ్రీగా ఉందండి. ఇప్పుడు మనం 2nd బెడ్రూమ్లోకి వెళ్తున్నాం అనమాట. మనకి మెయిన్ డోర్ వచ్చి టేక్ వుడ్ వచ్చారండి. లోపల డోర్స్ మొత్తం రెడీమేడ్ డోర్స్ ఇచ్చారనమాట. ఇది వచ్చి మనకి 2nd బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ లేదు. బయట మనకి కామన్ బాత్రూమ్ ఇచ్చారు. వెనకాల వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ కదండి ఇది. బ్యాక్ సైడ్ మనకి బాత్రూమ్ వచ్చింది, కామన్ బాత్రూమ్. తప్పకుండా ఈ బిల్డింగ్ అందరికీ నచ్చిద్దండి. అన్ని ఫెసిలిటీస్తో చాలా అంటే చాలా బాగుందండి బిల్డింగ్. ఏరియా వచ్చి అవనిగడ్డ కరకట్ట వైపు అండి. పెద్ద బుల్పాక్ పంచాయతీ కింద వచ్చింది. మనం 2 బెడ్రూమ్స్ చూసాం కదా. ఇప్పుడు ఒకసారి కిచెన్ వ్యూ కూడా చూద్దాం. పదండి. ఇప్పుడు మనం కిచెన్లోకి వచ్చామండి. కిచెన్ అయితే చాలా స్పేషియస్గా అయితే ఉందండి. కిచెన్ వ్యూ మొత్తం చూడండి ఒకసారి. తప్పకుండా మీ అందరికీ బిల్డింగ్ నచ్చిద్దండి. తప్పకుండా మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్లో, కొలీగ్స్లో, మీ రిలేటివ్స్లో అందరిలో షేర్ చేయండి. మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బయట వాష్ ఏరియా, కామన్ బాత్రూమ్ చూడండి. బోర్ అండి ఇది.
బయట కామన్ బాత్రూమ్ చూసారు కదా, స్పేస్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ వాష్ ఏరియా, వాషింగ్ మిషన్ పెట్టుకుని మీరు బట్టలు కడుక్కోవడానికైనా సరే, ఈ సొందులో మీరు బట్టలు ఆరేసుకోవాలన్నా సరే చాలా ఫ్రీగా అయితే ఉందండి. మనం ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూద్దామండి. యాస్టీస్ కింద గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉందో ఫస్ట్ ఫ్లోర్ కూడా అలాగే ఉండిద్ది. కొంచెం హాల్ పెరిగిద్దండి. కింద మనకి కార్ పార్కింగ్ రావడం వల్ల హాల్ కొంచెం సైజ్ తగ్గింది, పైన హాల్ సైజ్ కూడా పెరిగిద్దండి. ఒకసారి పైన వ్యూ కూడా చూసి మరిన్ని డీటెయిల్స్ కోసం మా నెంబర్కి అయితే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. మనకి హాల్ అయితే కొంచెం పెరిగింది చూడండి. ఒకసారి తప్పకుండా బిల్డింగ్ వ్యూ మొత్తం చూడండి. ఆల్రెడీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసారుగా, సేమ్ యాస్టీస్గా ఉండిద్దండి. ఇన్ని డీటెయిల్స్ కోసం మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.